తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో బాంబ్ లాంటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ ఓ వాయుగుండం ఇలా తీరం దాటిందో లేదో మరో అల్పపిండం బంగాళాఖాతంలో ముంచుకొస్తుందని హెచ్చరించింది ఈ నెల ఇరవైనా ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అది అక్టోబర్ ఇరవై రెండు కల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపిండం మారే ఛాన్స్లు ఉన్నాయని పేర్కొంది ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరింత బలపడ్నుందని ఐఎండీ స్పష్టం చేసింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తార్ నుంచి భారీ వర్షం వర్షాలు కురనున్నాయి నాలుగు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అక్టోబర్ ఇరవై రెండున అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షాల తీవ్రత మరింత కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది తెలంగాణ కూడా భారీ వర్ష సూచన అలర్ట్ ఇచ్చింది ఆదిలాబాద్ కొమరంబి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ మహబూబ్బాద్ వరంగల్ హన్మకొండ జనగాం వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలకు వర్షాలు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందండి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటుంది